తండ్రి చేసినట్టే జగన్ కూడా చేస్తాడు అనుకుంటున్నా. చేస్తాడు. అమరావతి కూడా డౌన్లోడ్ మీరు బాగానే చేస్తాడు. పథకాలు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు వారు చేసిన పథకాలు కూడా బాగానే ఉన్నాయి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బెటర్గానే ఉంది. వచ్చి 2 నెలలు కదా అప్పుడే అప్పుడే మేరకుంది. టీడీఎస్లు అంటే బిల్డర్స్ చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము బిల్డర్నే ఇసుక 6,000 7,000 కొంటున్నాం ట్రాక్టరు. మిగతా వాటిలో అంటే అప్పుడే తెలియదు కదా. అది దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం కొంచెం నెగిటివ్గా వచ్చింది. నవరత్నాలు ఇంకా అమలు చేయలేదు కదమ్మా. చేస్తా అన్నాడు. దాని బడ్జెట్ లేదు. 80,000 కోట్లు కావాలి. ఇంత దొరుకుతుంది దానికి అయితే లేదు. చూద్దాం చేస్తా అంటాడు. చూద్దాం ఈ సంవత్సరం ఉంది కదా. జనవరి కల్లా తెలిసిపోద్దమ్మా ప్రభుత్వ పరిస్థితులు. కానీ రాష్ట్రంలో బడ్జెట్ అంటే మరి గతం చంద్రబాబు నాయుడు చేసి వెళ్ళిపోయాడు. 3,60,000 కోట్ల రూపాయలు చేసి వెళ్ళిపోయాడు. మరి ఈయన సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం తెస్తాడో తెలియదు తెలియదు. సరే తెస్తే మంచిదే. కానీ ఎంతవరకు ఇస్తాడో బీజేపీ గవర్నమెంట్ కూడా బహుశా ఇవ్వదు కొంచెం ఇవ్వదు. ఏముంది ఎక్కడెక్కడ ఆగిపోయినాయి అది అంతే చూడాలి. ఇంకా ఈ 60 రోజులు కేడ సరిపోయి తెలిసింది. 2 సంవత్సరాలు పోతే కానీ అందరూ మాకేం వేయలేదు వేయలేదన్న. పరిపాలన అనేది బాగానే ఉంది కానీ ఇసుక గురించి స్పందన లేదు. కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ ఆర్థికమానం దెబ్బతింది. దాన్ని గమనించి చూస్తే బాగుంటుందేమని మా ఉద్దేశం. హామీలు నెరవేరిస్తే కొంతమందికి లాభం జరిగింది, కొంతమందికి లాభం జరగదు. అందరికీ న్యాయం చేస్తే బాగుంటుంది. అది వారికే తెలియాలి. ఆయన డిసిషన్ తీసుకోవాలి. మొన్న లేదు అన్నారు, ఇవాళ రేపు ఉండొచ్చు చెప్పలేము. పరిస్థితి సాధిస్తాను అన్నారు, ఎంతవరకు సాధిస్తారో చూద్దాం. అమ్మ ఒడి పథకం అనేది బాగానే ఉంటుంది. ఆయన గారు చేసే ఆయన గారు చేశారు, ఈయన గారు చేసే ఈయన గారు చేస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.